జులై 13న జాతీయ లోక్ అదాలత్ జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జులై 13వ తేదీన జిల్లాలోని అన్ని కోర్టు ప్రాంగణాలలో జాతీయ లోక్ అదాలత్ ను నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సిహెచ్ జితేందర్ తెలిపారు. శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ లోక్ అదాలత్లలో సివిల్, రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, మోటార్ వాహన ప్రమాద కేసులు, బ్యాంక్ రికవరీలు, చెక్ బౌన్స్ కేసులు, భూ వివాదాలు, ఇతర సివిల్ దావాలు పరిష్కరించుకోవచ్చన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులందరూ వినియోగించుకోవాలన్నారు. నమస్కారం. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు 13వ తారీఖు ఈ నెల ప్రతి కోర్టు ప్రాంగణంలో ఉమ్మడి జిల్లా మొత్తం కూడా జాతీయ లోక్ అదాలత్ను నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో సివిల్ కేసులు, రాజీ పడదగినటువంటి క్రిమినల్ కేసులు, మోటార్ వాహన ప్రమాద కేసులు, బ్యాంక్ రికవరీ కేసులు, తర్వాత చెక్ బౌన్స్ కేసులు, భూ వివాదాలు, ఇలాంటివన్నీ కూడాను మీరు సామరస్యపూర్వకంగా పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ జాతీయ లోక్ అదాలత్లో పోలీస్ అధికారులు, న్యాయవాదులు, బ్యాంక్, ఇన్సూరెన్స్ అధికారులు, కక్షిదారులు అందరూ కూడా భారీ ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరఫున మేము కోరుతా ఉన్నాము. తర్వాత ఈ జాతీయ లోక్ అదాలత్లో మనము కక్షిదారులు కనుక కేసులు పరిష్కరించుకున్నట్టయితే వారికి త్వరితగతిన వారు కోరుకున్నటువంటి న్యాయం చేయటం ద్వారా సమయము, డబ్బు వృధా కాకుండా ఉంటుంది. రెండవది, వాళ్ళు కోర్టుకి ఏదైతే కోర్టు ఫీజులు కట్టారో ఆ కోర్టు ఫీజులు వారికి వాపసు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ జిల్లా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు మనము 3900 రాజీ పడదగ్గ కేసులను ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. కాబట్టి ఈ కక్షిదారులందరూ కూడా ఈ జాతీయ లోక్ అదాలత్ని వినియోగించుకొని విజయవంతం చేయవలసిందిగా మరొకసారి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరఫున మేము కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. మీకు కక్షిదారులందరికీ కూడా ఒక మంచి అవకాశం కల్పించబడింది. నేషనల్ లెవెల్లో ఏంటంటే రాజీ మార్గమే రాజమార్గం అని చెప్పేసేసి ఆ దృక్పథంతో కూడా మనకు నేషనల్ లోక్ అదాలత్ ఒక కాన్సెప్ట్ తీసుకొని ప్రతి కక్షిదారుని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఆ యొక్క సందర్భంగా ఎందుకంటే ప్రతి కక్షిదారుడు కూడా ఈ జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవ సదనకు వచ్చేసేసి మా జిల్లా సెక్రటరీ గారు అయినటువంటి శ్రీ జితేందర్ గారిని సంప్రదించినట్లయితే వారు మీకు ఒక చక్కటి మార్గాన్ని ఉద్దేశించి చెప్తారు. ఎందుకంటే రాజీ మార్గమే రాజమార్గంగా మీ యొక్క మీరు డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా ఇక్కడ కూర్చొని కాంప్రమైజ్ అయ్యేటట్లు, తర్వాత ఆ తర్వాత మీరు డిగ్రీ కూడా కోర్టు ద్వారా ఏ విధంగా అయితే తీసుకుంటారో అంతకన్నా ఎక్కువ చట్ట ప్రకారం కూడా ఎక్కడ కూడా మళ్ళీ కూడా అప్పీలు పోనటువంటిది, అప్పీలు పోయినా కూడా మీకే మీకు అనుకూలంగా వచ్చేటటువంటి తీర్పు ఇక్కడ చేయబడుతుంది. కాబట్టి మీరు ఈ యొక్క చట్ట ప్రకారంగా డిగ్రీ ఇక్కడే తీసుకొని అంటే కాంప్రమైజ్ అయినటువంటి డిగ్రీ మీరు తీసుకున్నట్లయితే మీకు ఎంతో ఉపయోగకరం ఉంటుంది. కాబట్టి మీరు అనవసరమైన డబ్బులు ఖర్చు పెట్టుకొని వృధాగా కోర్టు చుట్టూ కొన్ని సంవత్సరాలు తిరిగేదానికన్నా ఈ ఒక్కటే రోజు వచ్చే అవకాశాన్ని మీరు చక్కగా వినియోగించుకోగలరని చెప్పేసి మా భారతదేశం తరఫున యాజ్ ఎ భారతదేశం ప్రెసిడెంట్గా కూడా నేను సెక్రటరీ గారికి చాలా కోఆపరేట్ చేస్తాను. రేపు 13వ తారీఖు నాడు జరగబోయే కార్యక్రమం కూడా ప్రతి న్యాయవాది కూడా దిగ్విజయంగా జరిగేటట్టుగా కృషి చేస్తారని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో కోర్టు ఉద్యోగులు పాల్గొన్నారు.